ఇలాంటి వాళ్ళు దాదాపు ఒక 25-30 మంది కష్టపడ్డారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గుంజుకోవడానికి కారణం మాలాంటి నాయకులే మాకు ఎంబడినటువంటి కార్యకర్తల నాయకులే కానీ కార్యకర్తల అభిష్టమేరం కాకుండా ప్రజల అభిష్టమేరం కాకుండా మరి మీ యొక్క సొంత ఎజెండాతో ఈ రోజు టికెట్లను ప్రకటించారు దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం కార్యకర్తలందరూ కూడా నిరసిస్తా ఉన్నారు మరి మీరు సమాధానం చెప్పాలి ఈక్వేషన్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు చూసుకోండి ఫస్ట్ గెలవాలి కదా గెలుస్తేనే కదా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేది మరి ఆ విధంగా కాకుండా కార్యకర్తల అభిష్టం మేరకు వ్యతిరేకంగా ప్రజల అభిష్టం మేరకు వ్యతిరేకంగా ఈరోజు జనరల్ సీట్ అయినటువంటి మేడ్చల్ యాదవ్ వర్గాన్ని మీరు కేటాయించారు సరే జంగ యాదవ్ నాతో పాటు కష్టపడ్డాడా మీరు ఒకసారి ఆలోచన చేయండి జంగ యాదవ్ ఆ విధంగా నేను ఏ విధంగా మెంబర్షిప్ చేసినో ఆ విధంగా చేసిందో ఆలోచన చేయండి మరి ఏ విధంగా ప్రజలందరినీ కూడా నేను సేకరించి వాటి కోసం కష్టపడ్డానో చూడండి నేను 24 గంటలు కష్టపడ్డా కుటుంబానికి దూరంగా ఉన్నా నా సుఖ సంతోషాలకు దూరంగా ఉన్నా 4.5 సంవత్సరాలుగా 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉన్నా ఆనాడు మీరు ఎవ్వరు నాకు సహాయ సహకారం అందించకున్నా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యతిరేకులు నాకు వ్యతిరేకంగా చేసిన జెడ్పీటీస్ గా పిలిచి జెండా ఎగరేసి జిల్లా పరిషత్తులో బీఆర్ఎస్ పార్టీని నీళ్ళు తాగించిన మీ అందరు కూడా తెలుసు కానీ అన్ని తెలిసినట్టు కూడా ఈరోజు జంగయ్య యాదవ్కు కేటాయించారంటే దానికి మీరు సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు అరణ్య నీతి నిజాయితీతో పనిచేసేటో నేను ఒక్కడి ఇళ్ల పట్టు తిరగటం కాదు ప్రజల మధ్యనే ఉండటం కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నాయకునికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండటం ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండి ఉద్యమాలు చేసుకోండి కానీ ఈరోజు మళ్ళొకసారి నన్ను మోసం చేసింది కాబట్టి దీనికి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా నేను మా కార్యకర్తల అభిష్టం మేరకు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటా నేను ఇప్పటికిప్పుడు నేను ఏం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేను ఈరోజే లిస్ట్ డిక్లేర్ అయింది నేను మా ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతనే ఏదైనా చెప్తా కానీ మీరు చేసింది తప్పు మీరు చేసింది కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టుకోవడానికి చేసినటువంటి తప్పుగా మేము భావిస్తా ఉన్నాం మరి దీని వెనకాల మీ యొక్క అభిప్రాయం ఏందో మాకు అర్థమైతే లేదు